ఈ సంవత్సరం అంతా నువ్వే మోస్తున్నావు అంటున్నాను. ఆయనకు వినిపించకపోవడంతో మీరు బట్ ఆ సీన్లో మీరు పర్ఫామ్ చేసిన పర్ఫార్మెన్స్కి అండ్ మీ గొంతుకి, అంటే ఆ పాటలో మీ వాయిస్ వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఆది ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు మీ గురించి, నేను ఏడ్చి ఏడ్చి ఆవిడ గొంతు పోయింది అని చెప్పి. ఇజ్ ఇట్ ట్రూ, నిజంగా జరిగింది అలానే? అన్నాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టి మీ గొంతుని కష్టపెట్టారు సుకుమార్ దేవి. దేవి సినిమా చూస్తాను అనమాట. అవును, రోహిణి గారు నిధి తీసుకున్నారు ఈ సినిమాకి. అంటే క్యారెక్టర్ నిడివి ఎంత ఉంది దాన్ని బట్టి చూసుకుంటే అని కరెక్ట్గా ఏదైతే మీరు చెప్తున్నారో ఆ సీన్ వచ్చేసరికి, బ్రదర్ ఆ సీన్ వచ్చేసరికి, సో అప్పుడు అంటే తను చూసి ఇంకా ఏడో మొదలుపెట్టి తర్వాత తను చెప్పాడు అనమాట నాకు. సుఖమే నాకు అర్థమైంది అప్పుడు మీరు రోహిణి గారు నిందిస్తున్నారు చూడండి, ఇంకేం చెప్పక్కలేదు ఆవిడకి. ఆవిడ చూడండి ఎంత బాగా అంటే మనం ఆవిడ కనెక్ట్ చేసుకున్నాం వెంటనే మనం మనకి మనం ఏడో షార్ట్ చేస్తామని. సో ఒకసారి నేను ఇతర ఆర్టిస్టులకి మనం చెప్పగలం. సో నేను తీసుకుంది కూడా ఏంటంటే, నేను కొన్నిసార్లు ఏంటంటే మనం కావాల్సిన ఇది సీన్ అని చెప్తే అర్థమైపోద్ది. సో ఆవిడ వచ్చి అంటే ఎంత ఇప్పుడు ఏ సీన్ అయినా ఎంత జాగ్రత్త ఎంత మైన్యూట్గా చూస్తారంటే, ఆ సీన్ చేసేటప్పుడు ఆవిడ పట్టుపట్టారు నేను బయట సీన్ చేయలేను, లోపల సీన్ చేస్తూనే బయట సీన్ చేస్తాను అని. అంటే లోపల కుమార్ బాబు ప్రెసిడెంట్ అయిపోతారు, కుమార్ ప్రెసిడెంట్ అయిపోతారని అర్జునికి దిష్టి తీసారని బయటకు వస్తారు కదా. సో లేదు ముందు సీన్ తీద్దాం, ఆ తర్వాతే బ్రదర్ డెత్ దగ్గరికి మదర్ వచ్చేసింది నేను అది నా మూడ్ కంటిన్యూ అవుద్దని. లేదు లేదు నువ్వు బయట లైట్ పోతుంది, లైట్ కరెక్ట్గా ఒక కరెక్ట్ లైట్లో ఉంది, బయట తీద్దామని పట్టుపెట్టాం. అప్పుడు ఆవిడ ఏం చేశారంటే లోపల నుంచి ఆ సీన్ షూట్ చేయకపోయినా కానీ చేసుకుంటూ వచ్చి బయటకు వచ్చారు. సో అంత కమిట్మెంట్ ఆర్టిస్టులతో ఇంత మంచి ఆర్టిస్ట్ కూడా మనకు ఆనందం వేస్తాను అనమాట. అంటే లోపల కెమెరా లేకపోయినా ఆవిడ నటించుకుని అక్కడికి వచ్చి షీ ఫెల్ట్ అండ్ ఆవిడ చేశారు. నేను చెప్పినట్టు గొంతు పోయింది మళ్ళీ మళ్ళీ, కానీ అదే ఇంకొకసారి చేయాల్సి వచ్చింది మళ్ళీ వేరే ప్లేస్లో. నేను మళ్ళీ అంత ఎమోషన్ వస్తా లేదా ఏమో వస్తాను భయపడుతున్నాను. సో మళ్ళీ అంతే ఎమోషన్తో మళ్ళీ అందరూ నడిపించేశారు. అంటే చేస్తుండే ఏడుస్తూనే ఉన్నారు. దట్ ఈస్ రియల్ యాక్టర్ క్వాలిటీ.